ఆడుదాం ఆంధ్ర దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గుంటూరులోని నల్లపడ లయోల పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. క్రీడలు, వ్యాయామం ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలియజేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ, ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా.